Hello friends, most welcome to Ion Institute YouTube channel. So dear students, Telangana mariyu Andhra Pradesh lo police recruitment ku sambandhi notification raabothunna tarunamlo mimmalni anni vidhaluga sannadham cheyalani uddeshanga ela apply cheyali naaku sambandhina amshalu enti vaatiki sambandhina knowledge return classes ela prepare kavali elanti classes meeku avasaram avanni kuda online classes lo gaani direct ga videos gaani cheyadam फिजिकल ट्रेनिंग ट्रेनिंग अवसर इला ट्रेनिंग दिन शेड्यूल इवीं मैं सो मनमुड चाल मुख्यमंत्री वेरी वेरी इंपॉर्टेंट थिंग नोटिफिकेशन रागाने अंत गाबर गाबर अतर अना एम सर्टिफिकेट पार्ट वन अंटे पार्ट टू अंटे पार्ट टू निंपा की मन एम अवसर पार्ट वन निंपा की मन एम अवसर पार्ट टू को मन रेडी अद्वि विलंबड़ तिगा अवसर चला वस्तु కాబట్టి మీరు ఎవర్ దగ్గర తిరగాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి డౌట్ లేకుండా మీకు క్లారిటీ ఉండాలనే ఉద్దేశంగా నేను ఈ వీడియో మీకు తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం అసలు నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని అంటే అప్లై చేయాలి ఆ అప్లై చేసేటువంటి అప్లికేషన్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తాం ఈ వీడియోల యొక్క డిస్క్రిప్షన్ లో మీకు అన్ని ప్లే లిస్టులు పెట్టిన ఆల్్రెడీ प्ले लिस्ट दाँटो वीडियो अभी याडा क्लारी चूस रिटर्न संबंध प्रिपरेशन कोसम अयान इंस्टिट्यूशन्स एंड्रॉइड ऐप ऑनलाइन क्लासेस टॉप मोस्ट फैकल्टी चेत क्लासेस इतना आटे की संबंधी डेमो क्लासेस डिस्क्रिप्शन लिंक्स उन्नाई फिजिकल ट्रेनिंग संबंधी राबे रोज नवंबर 10th ना बर्थे सारी बर्थे की मैं एदो पिछले गिफ्ट इस्ट అలాంటి ఆ బర్త్డే రోజు ఈసారి మనం సెలబ్రేషన్స్ ఏమీ కూడా చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు రెండు తెలుగు రాష్ట్రాల యువతకు ఫిట్నెస్ యాప్ నేను నా యొక్క లైఫ్ కు సంబంధించినటువంటి మొత్తం అచీవ్మెంట్స్ అన్నిటిని ప్రొడక్టీకరించుకొని ఒక హై స్టాండర్డ్ యాప్ ని తయారు చేస్తున్నాం దాంట్లో మీకు బేసిక్ ఫిట్నెస్ తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ కు సంబంధించి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి ఈవెంట్స్ కోసం అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్ బేసిక్ ఫిట్నెస్ కంప్లీట్ చేసుకుంటేనే అడ్వాన్స్ ఫిట్నెస్ లోకి మీరు పోతారు సో ఇలాంటి మొత్తం మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని తీసి డిగ్రీస్ ని మిమ్మల్ని రెడీ చేస్తున్నా కాబట్టి ఇంత కష్టపడుతున్నందుకు ఖచ్చితంగా మీరు మాత్రం ఒక వీడియో లైక్ చేసి పెట్టుకోండి అవసరం ఉన్నప్పుడు మీకు ఉపయోగపడతది కింద ప్లే లిస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ లో ప్లే లిస్ట్ చూసుకోండి ప్లే లిస్ట్ లో అన్ని మీకు తెలుస్తా ఉంటది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు కూడా తెలియపరచండి ఖచ్చితంగా మా యొక్క వీడియోస్ గురించి మా యొక్క ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి చూద్దాం ఓకే చలో లెట్ us స్టార్ట్ ఆ టుడేస్ టాపిక్ सो मुख्य मनमु नोटिफिकेशन वोटिफिकेशन रहा मन के सर अंत नोटिफिकेशन रहा मन को नोटिफिकेशन गवर्नमेंट इच्छे सो कमेटे गवर्नमेंट इच्छे रेप अर्थ का क्लारी चूँ इक फस्ट नोटिफिकेशन रहा सर मनमे इक चूडोसारी कैंडिडेट हैज टू रजिस्टर ऑन द टीएसएल पीआरबी वेबसाइट एपी वाले एपी संबंधी वेबसाइट बै मेकिंग हिज आर हर मोबाइल नंबर इज वेरी वेरी इंपॉर्टेंट थिंग ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి రాసుకోండి టిక్ చేసుకోండి మొబైల్ నంబర్ నీ పర్సనల్ మొబైల్ నంబర్ ఉండాలి ఒకసారి అప్లై చేసుకున్నాం అంటే మళ్ళీ లాస్ట్ నీకు రిజల్ట్ అయిపోయి నీకు మెడికల్ అయిపోయి ను ట్రైనింగ్ అయిపోయేంత వరకు నీకు ఈ మొబైల్ నంబర్ చాలా చాలా అవసరం నీకు ప్రతి ఒక్కటి మొబైల్ మీద మెసేజ్ వస్తా ఉంటది ఎవ్రీథింగ్ కాంటాక్ట్ అయ్యేది నీకు మొబైల్ ద్వారానే కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొబైల్ పోయిందంటే గనక కొంతమంది అసలు మొబైల్ పోయినందుకు మొబైల్ రిజిస్ట్రేషన్ నంబర్ పోయినందుకు వాళ్ళ ఉద్యోగాలే మిస్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇక్కడ మొబైల్ అది గుర్తుపెట్టుకోండి ఓకే మొబైల్ నంబర్ అదే విధంగా ఆ మొబైల్ నంబరే మీ యొక్క యూజర్ ఐడి లాగా ఉపయోగపడుతుంది మీకు ఆ మొబైల్ నంబరే మీ యొక్క యూజర్ ఐడి దెన్ చూస్ నోటిఫికేషన్ అండ్ పోస్ట్ మీ పోస్ట్ ఏది కావాలో ఆ పోస్ట్ మీరు చూస్ చేసుకుంటారు ఓకేనా మీరు ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ పోస్ట్ చూస్ చేసుకుంటారు ఆ తర్వాత పేబుల్ ఫీ ఎంత ఉందో ఆ ఫీ పర్టిక్యులర్ పోస్ట్ కు సంబంధించిన ఫీ ఎంత ఉందో మీరు చూసుకుంటారు ఇక్కడ మీ మొబైల్ నంబరే మీ లాగిన్ ఐడి లాగా పనిచేస్తుంది అది మీకు అన్ని టూ రిక్రూట్మెంట్ మొత్తం రిక్రూట్మెంట్ ద్వారా పర్సనల్ కస్టడీ విల్ బి ఇన్ దేర్ పర్సనల్ కస్టడీ ఇక్కడ చెప్పారు చూడండి ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ విల్ బి ఇన్ దేర్ పర్సనల్ కస్టడీ ఈ నంబర్ అనేది మీ పర్సనల్ ఉండాలి ఇది మిస్ అయితే మాత్రం చాలా కష్టాలు వస్తాయి అదేవిధంగా ఎలా మనము ఫీ ఎంత ఉంది కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ ఎస్ఐ అయితే ఎస్ఐ అలా దేని ఏ పోస్టుకు ఎంతెంత ఫీ ఉందో ఆ ఫీ మొత్తం కూడా మీరు టీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా ఎనీ అదర్ మేడ్ అవైలబుల్ టీఎస్ఎల్ పేరు వెబ్సైట్ లో ఉన్నటువంటి విధంగా అక్కడ మీరు ఈ యొక్క పే చేసుకోవచ్చు ఓకేనా ఈ పే చేసేటప్పుడు మీరు మీ యొక్క నేమ్ మరియు మొబైల్ నంబర్ కంపల్సరీ యూజర్ ఐడి లాగా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది మీకు అర్థం కాకపోతే మీరు నెట్ కు వెళ్ళినప్పుడు
వాళ్ళు ఎలా చేయాలనేది వాళ్ళు అక్కడ మీకు చెప్తారు. చూడండి, టిఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, మీ సేవ, ఇలా విజిట్ ఎనీ ఆఫ్ మీ సేవ, టిఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సెంటర్స్ టు పే. మీకు పే చేయడానికి మీ సేవ, టిఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ అనే సెంటర్స్ ఉంటాయి మనకు. అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు మీకు క్లియర్గా అవన్నీ కూడా చెప్తారు. ఇక ముఖ్యంగా ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అసలు కథ. ఏంటంటే ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్ క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ ద వెబ్సైట్. ఇక్కడ మీ యొక్క కన్సర్న్డ్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఏది ఉందో, ఏపీ వాళ్ళు అయితే ఏపీకి సంబంధించింది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సంబంధించిన వెబ్సైట్ని మీరు, అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడ మీకు టూ పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్ పార్ట్ మరియు సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడే ఫస్ట్ పార్ట్ ఉంటుంది, ప్రిలిమ్స్ కంటే ముందు. అప్లికేషన్ సబ్మిటెడ్ ఇనిషియల్లీ ఎలాంగ్ విత్ స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే ఇలా ఉండి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో ఉంటుంది, ఇక్కడ మీ ఫోటో కింద సిగ్నేచర్ కంపల్సరీ పెట్టాలి. సిగ్నేచర్ కంపల్సరీ, సిగ్నేచర్ కమాండ్ యాజ్ వన్ ఫైల్. సిగ్నేచర్ మీరు ఫైల్లో మీరు అప్లోడ్ చేస్తారు, అది దాని కింద వస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఇమేజ్ ఇన్ జేపీజీ లేదా జేపీఈజీ, ఆ రెండింటిలోనే ఫార్మాట్లోనే ఇమేజ్ ఉండాలి ఫార్మాట్. ఈవెన్ ఆఫ్టర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రెస్ సబ్మిట్ బటన్, ఇవన్నీ ప్రెస్ చేసి సబ్మిట్ అనే బటన్ కనుక ప్రెస్ చేయకపోతే, మీ డబ్బులు కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతే మళ్ళీ రీఫండ్ కావు, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ అమౌంట్ అనేది రీఫండ్ కాదు అని చెప్పి కూడా టిఎస్ఎల్పిఆర్బి లేదా ఏపీ మీకు ఆల్రెడీ చెప్తుంది. అదేవిధంగా మనం ఇంకోసారి చూద్దాం, క్యాండిడేట్స్ హూ ఆర్ డిక్లేర్డ్ క్వాలిఫైడ్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో హ్యావ్ టు అగైన్ విజిట్ వెబ్సైట్ www.tslprb.in. ప్రిలిమినరీ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయిన తర్వాత ఈవెంట్స్ కంటే ముందు మీకు మళ్ళీ పార్ట్ టూ, ఎవరైతే క్వాలిఫై అయ్యారో రిజల్ట్ చూసుకున్న తర్వాత మీరు పార్ట్ టూని మీరు మళ్ళీ ఫిలప్ చేస్తారు. ఈ పార్ట్ టూ మీకు ఏముంటుంది నెక్స్ట్? పార్ట్ టూ ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ కంటే ముందు మీరు పెట్టేది ఏంటంటే పార్ట్ వన్, ప్రిలిమ్స్ తర్వాత, ప్రిలిమ్స్ కంటే ముందు పార్ట్ వన్, ఆఫ్టర్ ప్రిలిమ్స్ మీరు అప్లై చేసేటువంటిది పార్ట్ టూ. ఈ పార్ట్ టూ అప్లై చేసేటప్పుడు మాత్రం మీకు కంప్లీట్గా సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఈ పార్ట్ టూకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియో నేను చేస్తాను, పార్ట్ టూ కోసం ఎలాంటి సర్టిఫికేట్స్ మీకు కావాలి, ఏమేమి మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ లిస్ట్ ఇది. ఇది మీకు నేను వేరే వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే పార్ట్ వన్లో ఒకసారి క్లారిటీగా ఒకసారి చూద్దాం ఏమేమి ఉంది పార్ట్ వన్లో అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఇప్పటివరకు మనం మీరు తెలుసుకున్నది ఏంటంటే, ఖచ్చితంగా మీకు కావాల్సింది ఏంటంటే ఒకటి మీ పర్సనల్ మొబైల్ నంబరు, అదేవిధంగా మీ యొక్క ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో కింద మీరు సిగ్నేచర్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇవి చేయకుండా చాలా మంది లాస్ అయిపోయారు. లాస్ట్ టైం నాకు ఫోన్లు చేసారు, సార్ నా నంబర్ పోయింది సార్, నేను ఏం చేయాలి సార్ అంటే, ఏం చేయడానికి లేదు, ఇక గవర్నమెంట్ ఆ నంబర్కి పంపిస్తుంది. ముందే చెప్తున్నారు నువ్వు ఆ నంబర్ కూడా కాపాడుకోలేకపోతే నువ్వేం ఉద్యోగం చేస్తావు అని చెప్పి అడుగుతారు వాళ్ళు మీరు రేపు. కాబట్టి ఇది కంపల్సరీ పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ ద పార్ట్ వన్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీకు ఇన్స్ట్రక్షన్స్. ఇది గవర్నమెంట్ ఇచ్చిందే చెప్తున్నాను, నేను సొంతంగా కనిపెట్టి చెప్తలేను. ఫిలప్ మోడల్ డమ్మీ. ఫస్ట్ ఇక్కడ ఆ వెబ్సైట్లో డమ్మీ అప్లికేషన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ కోసం కావాలంటే ఇది ఫిలప్ చేసుకోవచ్చు, డమ్మీ అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్యాండిడేట్స్ షుడ్ సాటిస్ఫై దెమ్సెల్ఫ్ టు దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్. మీరు అప్లై చేసే ముందే మీ ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, మీరు ఏ ఉద్యోగానికి ఎలిజిబుల్, మీరు దేనికోసం రిజిస్టర్ అవుతున్నారు, మీరు పోస్ట్ కోడ్ ఏంటి, మీరు కానిస్టేబుల్ ఎస్ఐయా ఫైరా దేనికోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి క్లియర్గా. ఇక్కడ పోస్ట్ నోటిఫైడ్ త్రూ 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్. 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్ లాస్ట్ టైం నోటిఫై అయింది, కానిస్టేబుల్, ఎస్ఐ, అదేవిధంగా ఫైర్, రకరకాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చూస్తున్నాం. ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ టు బి ఫాలోడ్ బై ద క్యాండిడేట్ హూ ఇంటెండెడ్ టు సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ త్రూ పేమెంట్ గేట్వే. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్న చూడండి, రిజిస్ట్రేషన్ యూజింగ్ మొబైల్ నంబర్ ఫస్ట్ థింగ్, మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ. సెలెక్ట్ ద పోస్ట్, పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, నీ ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నోట్ ద ఫీ హ్యాస్ దట్ బి పెయిడ్ డిపెండింగ్, నీ ఏ పోస్ట్ చూజ్ చేసుకున్నావో దానికి సంబంధించినటువంటి ఫీజు నువ్వు ఇక్కడ కంపల్సరీ పేమెంట్ చేయాలి. కంటిన్యూ టు TSLPRB విత్ ద యూజర్ ఐడి అండ్ ఫిల్ పార్ట్ వన్. యూజర్ ఐడి అంటే నీ యొక్క ఫోన్ నంబర్తో నువ్వు ఒక అప్లికేషన్ మొత్తాన్ని అక్కడ ఫిల్ చేయాలి. స్కాన్ అప్లోడ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్పెసిమెంట్ సిగ్నేచర్, ఈ రెండింటిని కంపల్సరీ స్కాన్ చేయాలి. ఐదో పాయింట్ స్కాన్ చేయడం. సబ్మిట్ అనే బటన్ కంపల్సరీ ఒత్తాలి. 6వ పాయింట్ సబ్మిట్ అనే బటన్ కంపల్సరీ ఒత్తాలి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ జనరల్ నోటిఫికేషన్ అప్లైడ్ ఫర్. ఇక్కడ
నెక్స్ట్ నువ్వు ఏదైతే ఫామ్ అది చేస్తావో దాన్ని నువ్వు ప్రింట్ చేసుకొని పెట్టుకోవాలి. అర్థమవుతుందా? క్యాండిడేట్స్ కెన్ యూజ్ ద అప్లై ఆన్లైన్ ఇన్ ది మెయిన్ మెనూ టు ఫుల్ ఫిల్ హిజ్ ఆర్ హర్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్. అప్లై ఆన్లైన్ ఉంటుంది, అక్కడ మీరు ప్రెస్ చేసినట్టు కనుక ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. పార్ట్ వన్ ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నా చూడండి, క్యాండిడేట్ షుడ్ కీప్ రెడీ ఏ సాఫ్ట్ కాపీ ఆఫ్ హిజ్ ఆర్ హర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ స్పెసిఫిక్ సిగ్నేచర్ కమెంట్. సిగ్నేచర్ పెట్టకుండా కూడా చాలా మందికి లాస్ అయిపోయింది. 1:5 ఇమేజ్ జేపీజీ లేదా జేపీఎన్ ఫార్మాట్ లో చెప్పేసిన ఆల్రెడీ. ఇగో ఇలా ఉండాలి, ఇక్కడేమో మీ ఫోటో, ఓకేనా, ఇక్కడేమో మీ సిగ్నేచర్, ఇలా అది పెడతారు. కాబట్టి మీకు అక్కడ ఆల్రెడీ వాళ్ళు చెప్తారు ఏం చేయాలనేది, ఓకేనా. ఇక్కడ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ ద క్యాండిడేట్ అప్లోడ్స్ ద ఫోటో వితౌట్ సిగ్నేచర్. సిగ్నేచర్ లేకుండా కనుక నువ్వు ఈ యొక్క ఫోటో పెట్టినావు అంటే నీ యొక్క పార్ట్ వన్ మొత్తం కూడా రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి పార్ట్ వన్ కి సంబంధించినటువంటి అంశాలు నేను మీకు చెప్పాను. ఏమేమి చేయాలి పార్ట్ వన్ మీరు అప్లై చేయాలంటే, ఎలా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ లో భాగంగా పార్ట్ వన్ ఫిల్అప్ చేస్తారో నేను చెప్పాను. ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి, మైండ్ లో పెట్టుకుని అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం పార్ట్ టూ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు ఏదైతే పార్ట్ వన్ లో క్లిక్ చేశావో ఇవేమో రెడీ పెట్టుకోవాల్సింది. నీ క్యాస్ట్, నీకు సంబంధించినటువంటి క్యాస్ట్ కానీ, నీ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ నువ్వు ఫిలప్ చేస్తావు కదా. మొత్తం పార్ట్ వన్ అప్లికేషన్ దాంట్లో ఉంటుంది. పార్ట్ వన్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు దీనిలో ఏమేమి టిక్ చేస్తావో, సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీస్, ఏజ్, అవన్నీ, ఇవన్నిటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి నువ్వు. ఎప్పుడు? పార్ట్ టూలో. ఇవన్నిటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ నువ్వు రెడీ చేసుకోవాలి పార్ట్ టూలో. ఆ పార్ట్ టూ ఫిలిమ్స్ తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పార్ట్ టూ ఉంటుంది. ఈ పార్ట్ టూ సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి, ఏంటి, మనము దీనికి సంబంధించిన రిలాక్సేషన్స్ లో భాగంగా మనం ఏమేమి సంపాదించుకోవాలి, క్రిమిలేయర్ అంటే ఏంటి, అసలు సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరు పెట్టుకోవాలి, ఏజెంట్ సర్టిఫికేట్ ఎవరెవరు పెట్టుకోవాలి, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరెవరు పెట్టుకోవాలి, స్పోర్ట్స్ కోటా ఉంటే ఎంఎస్పి అంటే ఏంటి, అదేవిధంగా సిపిపి పోలీసు వాళ్ళ పిల్లలు అంటే ఏంటి, ఇదే విధంగా ఎన్సీసీకి సంబంధించినటువంటి మార్కులు ఎన్నో వస్తాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటివి, ఇవన్నీ కూడా నాన్ లోకల్, లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా క్లియర్గా చూస్తాం. ఓకే, మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. దయచేసి మీకోసం చాలా అంటే మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంగా నేను టైం తీసి మీకోసం వీడియోస్ తయారు చేస్తున్నా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి, ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి, పిల్లలకు ఎన్ని గ్రూప్స్ అన్ని గ్రూప్స్ షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఉపయోగపడే అంశాలు ఇవి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ చేసి తెలియపరచండి, ఓకేనా. అటెండెన్స్ మాత్రం మర్చిపోవద్దు, అటెండెన్స్ ప్రతి ఒక్కరు ఇవన్నీ చేసి అటెండెన్స్ ఇవ్వాలి. యాస్ సార్, ప్రజెంట్ సార్ అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.